నేను కానిదేదీ లేదు, మనందరి ప్రతిబింబం. నువ్వు ఇంటికి వెళుతుండగా జరిగిందది, రహదారి ప్రమాదం. అందులో పెద్ద విశేషమేమీ లేదు, నువ్వు చనిపోవడం తప్ప. పెద్దగా బాధపడకుండానే చనిపోయావు. ఒక భార్యని, ఇద్దరు పిల్లల్ని వదిలేసి వచ్చేశావు. నిన్ను కాపాడటానికి వైద్యులు శక్తి కొద్దీ ప్రయత్నించారు, కానీ నీ శరీరం ఎంతగా నుజ్జునుజ్జు అయిపోయిందంటే నువ్వు బతికుండటం కన్నా ఇదే మెరుగంటే నమ్ము. అలా కలిసావు నన్ను, అదే మొదటిసారి కాదనుకో, కానీ ఆ సంగతి అప్పటికి నీకు ఇంకా తెలియదు. ఏం జరిగింది నీ తొలి ప్రశ్న. ఎక్కడున్నాను నేను రెండవ ప్రశ్న. చచ్చిపోయావు వెంటనే చెప్పేశాను, నాంచుడు నాకు తెలియదు. పెద్ద వాహనం ఏదో వచ్చి నిన్ను ఢీ కొట్టింది. అవును. నేను పోయానా? అవును. అందులో బాధపడవలసిందేమీ లేదు, అందరూ పోయేవాళ్లే ఏదో ఒకనాటికి. నువ్వు చుట్టూ చూశావు, ఏమీ లేదు అక్కడ, ఉన్నది మన ఇద్దరమే. ఎక్కడున్నాం మనం, పరలోకమా అన్నావు. అలాంటిదే. నువ్వు దేవుడివా, అలా కూడా పిలవచ్చు. నా భార్య పిల్లలు అంటూ ఆగిపోయావు. ప్రశ్నార్థకంగా చూశాను, వాళ్ళకేమవుతుంది ఇప్పుడు అన్నావు. ఏమో చూద్దాం అన్నాను. నీ విషయానికొస్తే చనిపోయిన వెంటనే వాళ్ళను తలుచుకొని బాధపడుతున్నావు, మంచి గుణమే. అప్పటికి కాస్త తేరుకున్నావు, నన్ను తేరిపారా చూశావు. నీకు నేను దేవుడిలాగా కనపడలేదు, ఓ సాధారణ మానవ రూపంలో కనపడ్డాను. అది పురుషుడో లేక స్త్రీనో కూడా తెలుసుకోలేకపోయావు. బాధపడద్దు, నేను కొనసాగించాను. నీ పిల్లలు నిన్నెప్పటికీ ఓ మంచి తండ్రిగా గుర్తుంచుకుంటారు. వాళ్ళకంటూ వ్యక్తిత్వాలు, ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలు ఏర్పడకముందే నీవు పోవడం నీ అదృష్టం. ఇక నీ భార్య లోకశ్రీ కోసం ఏడ్చిన లోపల నీ పీడ వదిలించుకుంటుంది. మీ మధ్యన అంత గొప్ప అనుబంధం ఏమీ లేదు కదా. ఓ అన్నాను, నువ్వు ఆశ్చర్యపోతున్నట్లు. వెంటనే సర్దుకున్నావు. అయితే ఇప్పుడు ఏమవుతుంది, నేను స్వర్గానికో నరకానికో పోతానా? లేదు, మళ్ళీ పుడతావు. ఓ, మళ్ళీ ఆశ్చర్యపోయావు. అంటే హిందూ మతం చెప్పేది నిజమేనన్నమాట? అన్ని మతాలు చెప్పేది ఈ నిజమే అంటూ నడక ప్రారంభించాను. ఎక్కడికి అంటూ నువ్వు అనుసరించావు నన్ను. ఎక్కడకు లేదు, మనమున్న ఈ చోట ఎంత నడిచినా ఎక్కడకు వెళ్ళాం. మరి నడవడం ఎందుకు? ఊరికే నడుస్తూ మాట్లాడుకోవడం బాగుంటుంది కాబట్టి. కాసేపు మౌనంగా నన్ను అనుసరించాక నోరు విప్పావు. మళ్ళీ పుట్టడం వలన ప్రయోజనం ఏమిటి? ఈ జన్మలో నేను నేర్చుకున్నదంతా వదిలేసి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టడం అంత అర్థవంతంగా లేదు. లేదు, నీ గత జన్మల జ్ఞానం ప్రతి జన్మలోనూ నీతో ఉంటుంది. ప్రస్తుతానికి అదంతా నీకు గుర్తు లేదంతే అంటూ ఆగాను. నువ్వు కూడా ఆగిపోయావు. నీ కేసు తిరిగి నీ భుజాలు పట్టుకుని కుదుపుతూ కొనసాగించాను. ప్రస్తుత జన్మలో 40 ఏళ్లే నువ్వు మానవ రూపంలో ఉన్నావు. గత జన్మల సారాన్నంతటినీ అనుభూతి చెందేంత సమయం నీకు దొరకలేదు, అంతటి వివేకం నీకు ఇంకా కలగలేదు. నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ కాసేపు నిశ్చలంగా ఉండిపోయావు. తర్వాత అడిగావు, నాకెన్ని గత జన్మలున్నాయి? లెక్కలేనన్ని. ఒక్కోసారి ఒక్కో రకం జీవితం. రాబోయే జన్మలో నేనెవర్ని? క్రీస్తు శకం 540 చైనా దేశంలో ఒక గ్రామీణ పడుచువు. ఏమిటి అంటూ నిర్ఘాంతపోయావు నువ్వు. కాలంలో వెనక్కు పంపుతున్నావా నన్ను? సాంకేతికంగా చెప్పాలంటే అంతే. ఈ కాలం అనేది నువ్వు వెరిగిన విశ్వానికి మాత్రమే వర్తించే లక్షణం. నేనొచ్చిన విశ్వంలో విషయాలు వేరుగా ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అడిగావు. ఎక్కడి నుంచో, నాలాంటి వాళ్ళు మరెందరో ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుండో వచ్చారు. నీకు ఆ విషయాలన్నీ తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉంది. అవన్నీ నీకు అర్థమయ్యేవి కాదు కాబట్టి వాటిని అలా వదిలేద్దాం. ఓ, నిరాశగా నిట్టూర్చావు నువ్వు. అంతలోనే నీకొక అనుమానం వచ్చింది. అవును, నేను ఇలా కాలంలో ముందుకు వెనుకకు గెంతుతూ పునర్జన్మలు ఎత్తుతుంటే ఎప్పుడో ఓసారి నా అవతారాలు ఒకదానికొకటి ఎదురుపడవా? అది తరచూ జరిగేదే. నీ అవతారాలు తన ప్రస్తుత జన్మను మాత్రమే గుర్తుంచుకుంటాయి కాబట్టి ఒకదాన్నొకటి గుర్తుపట్టవు. ఇదంతా దేనికోసం? నువ్వు ఎదగటం కోసం. నీ ప్రతి జన్మ పరమార్థము నువ్వు గత జన్మలో కంటే మెరుగుపడటం అంతే. అందుకోసం ఓ విశ్వాన్నే సృష్టించాను, నీ ఒక్కడి కోసం. నా ఒక్కడి కోసమా? మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళంటూ ఎవరూ లేరు. ఈ విశ్వం మొత్తానికి ఉన్నది నువ్వొక్కడివే.
నీ తోడుగా నేను. నువ్వు భారరహితంగా నా కేసు చూసావు, మరి భూమి మీద ప్రజలందరూ? వాళ్ళంతా నీ వేర్వేరు అవతారాలే. ఏంటి, అందరూ నేనేనా? అవును, ఇప్పటికి తత్వం బోధపడింది నీకు అన్నాను నేను అభినందనపూర్వకంగా నీ వీపు తడుతూ. భూమి మీద పుట్టినా గిట్టిన ప్రతి మనిషిని నేనేనా? పుట్టబోయే ప్రతి మనిషి కూడా నువ్వే. మహాత్మాగాంధీ కూడా నేనేనా? నాథూరామ్ గాడ్సేవి కూడా నువ్వే. అడాల్ఫ్ హిట్లర్ని నేనే. అతను ఉసురు తీసిన లక్షలాది మందివి కూడా నువ్వే. యేసుక్రీస్తుని నేనే. క్రీస్తుని నమ్మిన కోట్లాది భక్తులు నువ్వే. నువ్వు మ్రాన్పడిపోయావు, నేను చెప్పడం ప్రారంభించాను. నువ్వు ఒకరిని బాధ పెట్టిన ప్రతిసారి నువ్వే బాధపడ్డావు. నువ్వు పెట్టిన హింసకు నువ్వే బలయ్యావు. నువ్వు చూపిన కరుణ నీ మీదనే కురిసింది. ఆయుధం నువ్వే, దాని లక్ష్యము నువ్వే, కర్తవు నువ్వే, కర్మవి నువ్వే. నువ్వు దీర్ఘాలోచన నిమగ్నుడవయ్యావు. అందులో నుండి బయటపడ్డాక అడిగావు, ఎందుకిదంతా చేస్తున్నావు? ఏదో ఒకరోజు నువ్వు నాలా మారతావు కాబట్టి, నువ్వు నా బిడ్డవి కాబట్టి. అంటే నేను దేవుడినా? అప్పుడేనా? ప్రస్తుతానికి నువ్వు ఇంకా పిండం దశలోనే ఉన్నావు, మెల్లిగా ఎదుగుతున్నావు. సర్వకాలాల్లోనూ వ్యాపించిన మానవ జన్మలన్నింటినీ సంపూర్ణంగా అనుభవించాక, మనిషిగా పరిపూర్ణుడవయ్యాక అప్పటికి నువ్వు నీ అసలు అవతారం ఎత్తడానికి సిద్ధమవుతావు. అంటే ఈ విశ్వమంతా ఒక పెద్ద అండం, ఉత్తి అండం కాదు. అది బద్దలవ్వడానికి ఇంకా చాలా సమయం ఉంది అని నీ భుజం తట్టి చెప్పాను. ప్రస్తుతం నీ మరుజన్మకి సమయమైంది, ఆ తర్వాత నిన్ను పంపించేశాను. సద్గురు కృప మాసపత్రిక నుండి ఇది తీసుకోబడింది.